తనికిళ్ళ భరణి పుట్టింది 14 జూలై 1954. ఆయన భార్య పేరు దుర్గా భవాని. అండ్ ఆయనకి ఇద్దరు పిల్లలు, ఈ అమ్మాయి వాళ్ళ కోడలు. వాళ్ళ అబ్బాయి పేరు మహాతేజ. ఆయనకు ఆఖరి పుట్టిన పాప, ఆ పాప పేరు సౌందర్య లహరి. వాళ్ళ అమ్మగారితో భార్య ఆయన మధ్యలో కూర్చుంది వాళ్ళ అమ్మగారు. ఆయనకి వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం. చాలా సరదాగా ఇంట్లో గడుపుతూ ఉంటారు. మనందరం అనుకుంటాం ఆయన ఒక యాక్టర్, ఒక విలన్ గా చేశారు, ఒక ఫాదర్లీ రోల్స్ చేశారని. ఆయన ఒక రైటర్, డైలాగ్ రైటర్, రైటర్. ఆయనకి చాలా మంచి సాహిత్యం బ్యాక్గ్రౌండ్ ఉంది. విశ్వనాథ్ సత్యనారాయణ గారు దివాకర్ల వెంకటావధాన్ గారు ఆయనకి తాత వరుస అవుతారు. అలాగే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, అంటే తిరుపతి వెంకట కవుల్లో ఒక ఆయన, ఆయనకి ముత్తాత అవుతారు. ఆయన చక్కగా పాడతారు. శివుడు, దేవి, పార్వతి అమ్మవారి పాటలు చాలా బాగా పాడతారు. ఆయనకి 70స్లో రాళ్ళపల్లి గారితో కలిసి స్టేజ్ డ్రామాస్ చేస్తూ ఉండేవాళ్ళు. రాళ్ళపల్లి గారు సినిమాకి వచ్చిన తర్వాత భరణి గారికి హెల్ప్ చేస్తే ఆయన ఫస్ట్ డైలాగ్స్ రాయడం మొదలెట్టారు. అలా ఆయన కెరియర్ మొదలెట్టింది. కంచు కవచం అనే సినిమా 1984లో రాశారు. అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. లేడీస్ టైలర్, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్, వారెస్ట్ వచ్చాడు, చెట్టు కింద ప్లీడర్, స్వర కల్పన, సీను వాసంతి లక్ష్మి, అలాంటి వాటన్నిటికీ కూడా ఆయన డైలాగ్స్ రాశారు. అదే కాదు, ఆయన డైరెక్షన్ కూడా చేశారు మిథునం సినిమాకి. ఎంత బాగుందో మిథునం సినిమా అందరికీ తెలిసింది. ఆయనకు 3 నంది పురస్కారాలు వచ్చాయి. సముద్రంలో బెస్ట్ విలన్గా, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా నువ్వు నేనులో, అలాగే బెస్ట్ డైలాగ్ రైటర్గా మిథునానికి. అలాగే లిటరీ అవార్డ్స్ చాలా వచ్చాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహిత్య అవార్డు, భానుమతి అవార్డు, ఫెలోషిప్ జౌహర్ భారతి కావలి వాళ్ళు ఇచ్చిన అవార్డు, అల్లూరు రామలింగయ్య నేషనల్ అవార్డు, నాగభైరవ కోటేశ్వర సాహిత్య అవార్డు. ఆయనకి మిథునానికి స్పెషల్ జ్యూరీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సినిమా వాళ్ళు ఇచ్చారు. ఆయన చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా రాశారు. అండ్ ఆ షార్ట్ ఫిలిమ్స్కి కూడా మంచి పేరు వచ్చాయి. అది కాకుండా ఆయన పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు, 4 పుస్తకాలు చాలా మంచి జనాదరణ పొందాయి. అలాగే డ్రామాలు రాశారు, అలాగే తెలుగులో ప్లేలెట్స్ రాశారు, దాని తర్వాత సాంగ్స్ రాశారు, స్పిరిచువల్ బుక్స్ 2 రాశారు. ఆయనకి అన్నిటికీ కూడా చాలా మన్నన ఆదరణ వచ్చాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఆయనకు క్లోజ్, కె విశ్వనాథ్ గారు, దాని తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అదే కాకుండా ఆయన చాలా మంది సినిమా వాళ్ళందరితో కూడా మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఆయనకి అందరితో ఉంది. ఏ పాత్ర చేసినా చాలా బాగా చేస్తారు. విలక్షణ నటుడుగా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.